నర్సీపట్నం విశాఖ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతమైన లంబసింగిలో కాల్పుల కలకలం రేగింది. గంజాయి స్మగ్లర్ను పట్టుకునేందుకు నల్గొండకు చెందిన పోలీసులు ఏజెన్సీ ప్రాంతానికి వెళ్లారు. ఆంధ్ర ఒడిశా సరిహద్దులోని కొయ్యూరు మండలం తులబాయిగడ్డ వద్ద ఇద్దరు సీఐలు నలుగురు కానిస్టేబుల్ స్మగ్లర్ల కోసం గాలిస్తుండగా 20 మంది గంజాయి స్మగ్లర్లు నల్గొండ పోలీసులకు ఎదురుపడ్డారు. పోలీసుల కదలికలను గమనించిన స్మగ్లర్లు రాళ్లదాడి చేయడంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు కాల్పులు జరిపారు. పోలీసుల కాల్పులతో గంజాయి స్మగ్లర్లు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనలో చింతపల్లి మండలం అన్నవరం పంచాయతీ గాలిపాడు గ్రామానికి చెందిన కిల్లో కామరాజు రాంబాబుకు బుల్లెట్ గాయాలయ్యాయి. గాయపడిన ఇద్దరిని నర్సీపట్నం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఏఓబి లంబసింగి ప్రాంతంలో గంజాయి స్మగ్లర్ల కోసం వేట కొనసాగుతుంది. దసరా రోజున గాలిపాడు రావడం అయిందండి. గాలిపాడు వచ్చిన తర్వాత ఒక వ్యక్తిని పట్టుకొని బాలకృష్ణ వాళ్ళు గృహ ఏది అనేసి ఇంటెక్కడ ఉన్నదనేసి కనుక్కొని ఆ కుర్రోడిని పట్టుకొని ఆయనకు ఇద్దరిని కూడా కారు మీద తీసుకొచ్చేసి నర్సీపట్నం ఎక్కడ పెట్టారు తెలియదు. అక్కడ నుండి మళ్ళీ లంబసింగి ఘాటికి రమ్మన్నారు. ఉదయం లంబసింగి వెయిటింగ్ చేస్తుంటే లంబసింగి వచ్చిన తర్వాత మళ్ళీ మీ ఊరి దగ్గర లోతిగడ్డ బ్రిడ్జ్లో వస్తామని చెప్పడం జరిగిందండి. తర్వాత వస్తున్నారు కదా అనేసి మేము వారి వాళ్ళెనక జంక్షన్ దాకా పాలయ్యాం. కారు ఆపి రెండు కార్లు ఆపేసి మమ్మల్ని చూసి రెండు కార్లు కూడా రిటర్న్ చేసి నర్సీపట్నం వైపుకు తీసుకొస్తే మళ్ళీ నర్సీపట్నం తీసుకెళ్తున్నారనేసి వెనకాల పాలయ్య వస్తుంటే లారీ ఒకటి అడ్డుకొచ్చిందండి. ట్రాఫిక్ జామ్ చేసింది. అందులో మన వాళ్ళు వెళ్ళి కారును ఆపడానికి చేస్తే ఫైరింగ్ చేశారండి. అందులోని కామరాజు అనే వ్యక్తికి కాల్లో కాల్సారు కాల్సారండి. తర్వాత వాళ్ళు ఇక తర్వాత రాంబాబు అనే రోడ్ను కూడా కాలు మీద కాల్సారు చూడదండి.